ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా వరదల నుంచి కాపాడేందుకు ఎందుకు పనికిరారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇచ్చామని నాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా వాళ్ళు మాత్రం మున్నేరు వరదల నుంచి దేవుడే ప్రజలను కాపాడాలని చేతులు ఎత్తివేశారని మండిపడుతున్నారు తమను ఎవరు కాపాడతారో తెలియక రక్షించే వారి కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిల్డింగ్ల పైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు తిండి లేక ఆహాకారాలు చేస్తున్నారు ఆదివారం ఉదయం నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు గోదావరి ఇటు మున్నేరు నదుల వరదల్లో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చిన ముగ్గురు మంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పర్యటన వర్షాల కారణంగా శనివారం సాయంత్రమే రద్దు కాగా ఆయన ఖమ్మంలోనే ఉన్న ప్రజలను అప్రమత్తం చేయటంలో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలో పూర్తిగా విఫలమయ్యారు పేరుకు రెండు మూడు ప్రాంతాలకు వెళ్లినా ఖమ్మం నగరాన్ని మాత్రం విస్మరించారు రాష్ట్రంలో ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా ఖమ్మంలో అతి భారీ వర్షం కురిసిన ముందుగా ప్రభావితం అయ్యేవి మున్నేరు పరివాహక ప్రాంతమే అటు ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ఇటు హైదరాబాద్ వైపు వెళ్లే గ్రామాలు వరదలతో తీవ్ర ఇబ్బంది పడుతుంటాయి గత ఖమ్మంలో ఎప్పుడూ భారీ వర్షం వచ్చినా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలు అధికారులను అప్రమత్తం చేసేవారు లోతట్టు ప్రాంతాల వారిని పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకునేవారు ఇప్పుడు ముగ్గురు మంత్రులున్నా అరాకొరాగానే ముందస్తు ఏర్పాట్లు చేశారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారం నుంచి హెచ్చరిస్తున్న వరదలపై అవగాహన లేక ముందస్తు అంచనా లేక జిల్లాలకు చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోనే గడిపారు తీరా ఇప్పుడు దేవుడిపైనే భారం వేశారు పరిస్థితి చేయి దాటి పోవటంతో పొంగులేటి కంబం చేరుకొని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు